भारत कम्यूनिस्ट पार्टी तरफ हृदयपूर्वक शुभाकांक्ष अध्यक्ष इकड़ सभ्युंदरू राजे पवित्र व्यापक अभी शासन सभा देवालय ऐसी बैठ इन देवालय में प्रवेश बैठ वदली ఎలా లోపలికి వెళ్తాము శాసనసభలోకి ప్రవేశించేటప్పుడు విడివిడి ఆలోచనలు వేర్వేరు ఆలోచనలు ఉన్న వాటన్నిటిని బయట వదిలేసి ప్రజలకు సంబంధించి ప్రజాస్వామ్య పరిపుష్టి కొరకు అందరం లోపలికి రావాలి ఆ క్రమంలోనే మనకు తెలుసు ఇప్పుడు మీరు రాజ్యాంగ బద్ధంగా స్పీకర్ గా ఎంపికయ్యారు రాజ్యాంగం అందులో స్పష్టంగా రాయబడింది ప్రజలు తమకు తాము రాసుకుని అంబేద్కర్ గారి అధ్యక్షతన అయినప్పుడు కూడా అందులో పొందుపరిచినటువంటి అంశం తమకు తాము రాజ్యాంగాన్ని రచించుకుని తమకు తాము అర్పణ చేసుకున్నాం అనే అంశాన్ని అందులో ప్రస్తావన చేయబడింది అలాగే ప్రజాస్వామ్యానికి అబ్రహం లింకన్ గారు బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ అంటే మొత్తంగా చూస్తే ప్రజలు కేంద్ర బిందువుగా ఉంటారు ఆ ప్రజల సమస్యలను ప్రతిబింబించే విధంగా శాసనసభ పని చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ క్రమంలో మీకు ముందు అనేక మంది ఈ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి చాలా గొప్ప గొప్ప వారు శాసనసభ స్పీకర్లుగా పని చేశారు ఐదేవర కాళేశ్వరరావు గారి దగ్గర నుంచి ఇప్పుడు శ్రీపాదరావు గారు గాని లేకుంటే ఈ మధ్య కాలంలో మన సురేష్ శెట్టి గారు గాని మనోహర్ గారు గాని ఇంకా అనేక మంది చాలా మంది వారి వారి వెలుగులతో కూడినటువంటి అధ్యక్ష తరహా అధ్యక్ష శాసనసభ అధ్యక్షులుగా వారి వారి వెలుగుల్ని ఇక్కడ ప్రయోగ చేసి తద్వారా దీని ఈ శాసనసభ నిర్వహణకు ఒక అందం రూపం కల్పించారు వారిని మీరు అధ్యయనం చేయాలని వారి అడుగుజాడల్లో నడిచి శాసనసభకు మరింత వన్నీ తీసుకురావాలని కోరుకుంటున్నాను అలాగే మాది మాలాంటి పార్టీలు చిన్న పార్టీలు బయట మాకు లక్షలాది మంది అభిమానులు ఉన్నా శాసనసభలోకి వచ్చేసరికి ఇది ఒక ఘట్టం ఒక్కళ్ళవే కమ్యూనిస్ట్ పార్టీగా రావటం అనేది ఒక విచారకరమైన ఘట్టమే మాకైతే అయినా సరే మీరు ఇక్కడ మీ సాంకేతికతను సమయాన్ని సాంకేతికతను బట్టి సమయాన్ని కేటాయించడం అనే అంశం కాకుండా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు తగు ఆ సమస్యల ప్రస్తావన చేయడం కోసం తగు సమయాన్ని మాకు కూడా కేటాయించాలి అలాగే ఇరు వర్గాలు కూడా అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం ఇరువురు కూడా సహజంగా మనం చాలా సభలు చూసాం ఆవేశిక ఆవేశాలు ఉద్రిక్తతలతో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఇటువంటివి కూడా వాడుకున్న సందర్భాలు కూడా చూసాం మీరు ప్రశాంతంగా కనబడుతున్నారు మీరు 2009లో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నేను కూడా ఉన్నాను మీరు సహజంగానే శాంతమూర్తిగా ఓపికవంతులు మీరు మీ ముఖ కవళికల ద్వారానే మీ